హుజరాబాద్ లో ఉన్న ప్రతి ఓటర్ నాడి ఒకసారి పెట్టు అందరు లబ్డబ్ కొట్టుకోదు ఈటల ఈటలని కొట్టుకుంటా ఎట్లా ఏది ఎవ్వలంటారు అన్న అమ్మోదా చెప్తున్నా ఇంత మీ యూట్యూబ్ ఛానల్ దయ వల్ల ప్రజల యొక్క రియాలిటీ అనే బయటపడతాంది మొత్తం ఉండేసూరు టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీలు కేసీఆర్ పోతారు కదా మా రైతు తంత్రా ఒకేసారి అశ్చంద్రదర్ వీళ్ళు మొత్తం యూట్యూబ్ మీడియా ఉన్నంత రియాలిటీ ఎలక్ట్రానిక్ మీడియాలో చూడు మా అయితే చూడు అదేంటిది ఎన్టీవీ టీవీ నైన్ టీవీస్ అయితే అయ్యో చెప్తుంది కదా పాడు కాదు కదా నాకైతే ఆ ఛానల్ కు మా రాజేంద్ర అన్న ఫ్రీగా భూమి ఇచ్చిండు మా రాజేంద్ర అన్న భూమి తీసుకుని రాజేంద్ర అన్నగా వెండిపోతారు ఆ నిన్న మేము నిర్మల్ వేణం ఇసుక ఒక బీరుకు బిర్యానీకి దేనికి ఆశించకుండా తమ సొంత అంటే స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తులు వాళ్ళు అట్లా వచ్చిర్రు దాన్ని ఫోకస్ చేస్తారు టీ న్యూస్ ఫోకస్ చేయదు ఈ ఒక పది మంది టీఆర్ఎస్ కనబడంగానే వచ్చిర్రు వందల మంది వచ్చిర్రు వేల మంది వచ్చిర్రు మా గుండె మా ధైర్యం అని చెప్పి ఒగుడే పోగుడు కొంచెం ఉండండి నేను న్యూస్ ఛానల్ అంటే మరికింత దూరం ఉంటే జనాలను తప్పు దూర పట్టించేదే నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ పేపర్లు ఉచితంగా ఎత్తారుల నిజం ఉచితంగా నమస్తే తెలంగాణ సౌర్రాన్ని ఈ శుచరత చదవకురా శుచిరతల ఏముంటారా ఏమి ఉండదు సుచిరత అని చెప్తాను ఓ పూర శుచిరతలు కాకపోతే ఏంటి అన్నవి శిచురతలు అవి పూలాలకు పిచ్చి రేపుతారు అందుకే మా బబ్బి అని కూడా చెప్పిన ఆ షెగోడలో పోసుకొని పనికత్తే ఉంటే ఉంచే రారా అని చెప్పిన అది ఆ షెగోడీలో ఏ శడీలకు లేదా బాటి నీళ్ళలో పోసుకొని పని లేచేసుకొని పుక్తాం ఏ రేపు అయితే రేపు వినాయ చవితి కదా రేపు మంచిగా మా పుల్ల దగ్గర మంచిగా పనికి పులరా గంతే ఏమవుతుంది అనుకుంటాను కానీ చెప్తున్నా టీఆర్ఎస్ నాయకులకు అంటే మంచిగా చెప్తున్నా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి మిగతా మంత్రులకు ఎమ్మెల్యేలు చెప్తున్నా మీరు మా టీఆర్ఎస్ అంటే మీరు మీ టీఆర్ఎస్ కదా మీరు మా ఈడల ఆయన అనుచరులు మమ్మల్ని మా బీజేపీ కార్యకర్తలని దయచేసి భయపంత భయ భయపెట్టకండి భయభ్రాంతి గురి అయ్యకండి పైన కేసులు అని చెప్పి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారన్న కేసులు పెడతారు మా మీద నేను ప్రతి ఎవరైతే జై బీజేపీ అంటారో ఎవరైతే కాషాయం అంటారో వాళ్ళని బెదిరించుడు వాళ్ళను మీ మీద పీడి పెడతామంటారు ఆ యాక్టర్ అంటారు లేకపోతే అరే వీడు ఏందో బాగా కురతాడు వీడు అవసరం ఆరానుడు అనవసరంగా మమ్మల్ని ఫోకస్ చేసి ఊళ్ళే కంటి చేసి నేనైతే చెప్తున్నాను కదా నేను డేర్గా మళ్ళాను కానీ నాలాంటి యువకుడు కొన్ని వందల మంది మా రాంపూర్ అనే కాదు ఏ అయినా కూడా బయటికి రావడం భయపడతారు వాళ్ళు వాళ్ళు అద్దమన్నా కూడా వాళ్ళు అయ్యవ దగ్గర పోయి ఏంది బీజేపీ అంటాడు మీ వాడేది ఇటలాంధ్ర అంటాడు ఏంది చదువుకుంటాడా చదువుకోడా వాళ్ళు ఉంటాడా ఉంటాడా జాబ్ ఎత్తడా చేయడా అంటే భయభ్రాంతి గురి చేస్తారు యువతను మొత్తం జాబ్ కూడా వాళ్ళే ఏమో తెలియదు కానీ అన్న ఏదైనా గుండెలు ఉండాలి నీకు పెడితే అని కాలేజ్ కూడా నేను అన్నం పెడతా ఆకలి తీరుతుంది అన్నం పక్క పెట్టి కౌలించుకోవడం అబ్బా ఆకలి తిరిగింది ఆరా అంటే అది ఆకలి తీరుతా అదే పెట్టింది కౌలించుకుంటుంది అదే నాకు అర్థం కాదు ఎంత భయపడి నువ్వు కాసే కాడా ఇప్పి నువ్వు ఏంటంటే టేరస్ కాండ కప్పించుకుంటు అంటావో బయటికి లోపల కమలంపు గుర్తున్నావు కూడా బయటికి కథం వాళ్ళు బలి అంటారు కానీ ఒక్కసారి ఎలక్షన్ కోరు రాని కమలంపు సిచ్చు ఒత్తి 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 పది నిమిషాలకు ఒకసారి సిట్ పంచే మళ్ళీ ఇంకో మిషిందే మళ్ళీ కమ్మలంపు గుర్తుకు ఈటలకు సిట్లు ఒత్తిడే ఒత్తుడు ఒత్తిడే ఒత్తుడు ఓన్లీ ఆ బటన్లు చెప్తాను కదా బూత్ బూత్లా ఓన్లీ పది పదిహేను ఈవీఎం మిషన్లు కావాలి ఎందుకంటే ఏమైందంటే ఈ కమలంపు మీద గుద్ది గుద్ద బట్టలు మళ్ళీ కొడుదే పో మొత్తం కమలం పూ మా బాధ ఏందన్న చెప్పన్న గెలుచుడు కాదు ఒక లక్ష మెజారిటీ రావని చెప్పే మాకు ఎప్పుడే గెలిచిండు గెలిపించుకున్న వాళ్ళు ఒక లక్ష మెజారిటీ దగ్గర గెలిపించుకున్నాం అనుకో మా ఇట్లా అందరూ అంటే దేశం మొత్తం నలుమూలల అందరూ ఒకసారి చూస్తారని చెప్పి మేము గదాని కోసం ట్రై చేస్తున్నాం అన్న గెలుపు కోసం కాదు